రామచందర్ పిల్లై తదితరులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ తెలుసు, వాళ్ళను నేరస్తులుగా పరిగణించారు. కవితక్కని కానీ సాక్ష్యాధారం కింద పరిగణించారు. 160 కింద వారికి నోటీస్ ఇచ్చింది. నేను అడుగుతా ఉన్నాను, ఒక నేరం జరిగిన తర్వాత నేరం ముద్దాయిలను మీరు వాళ్ళను ఎంక్వైరీ చేస్తూ, మరి సాక్ష్యాధారాలను ఎంక్వైరీ చేస్తూ మీరు ముందుకెళ్తున్న సందర్భంగా ఈ కవితక సాక్ష్యాధారులు నేరస్తులుగా ముద్ద ఎట్లయిందో నాకు అర్థం కావటం లేదు. ఇది ఒక వింత. ఎందుకంటే చట్టం సామాన్యులకు కూడా మీరు తెలియజేయవలసిన అవసరం ఉన్నది. సాక్ష్యాధారులను తీసుకుపోయి మీరు ముద్దాయి కింద ఎట్లా కన్వర్ట్ చేస్తున్నారు? ఎందుకు కన్వర్ట్ చేస్తున్నారు? ఎవరు చెప్తే కన్వర్ట్ చేస్తున్నారు? ఏ కక్షతో కన్వర్ట్ చేస్తున్నారు? మీరు సాక్ష్యాధారాన్ని ముద్దాయిగా తీసుకొని ఇవాళ మీరు 160 నోటీస్ ఇస్తే మంచి సహకరించింది, మీరు ఎంక్వైరీ చేసుకున్నారు. మళ్ళీ 50 కింద మీరు ఒక నోటీస్ ఇచ్చారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఈడీని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఎవరి పెత్తనం మీ మీద ఉంది? ఇవాళ రాజ్యాంగానికి మీరు ఒక మూల స్తంభాలు. మరి మీరే ఇట్లా చేస్తే ఈ దేశ ప్రజలు ఏం కావాలి? అసలు రాజకీయం ఏం కావాలి? కేవలం బీజేపీకి మీరు కొమ్ము కాస్తారా? బీజేపీ అధికారంలో ఉండాలన్నా? దేశంలో ఎవరు రాజకీయం చేయొద్దా? కేవలం మతతత్వ పార్టీలైనటువంటి బీజేపీకే మీరు అవకాశం ఇస్తారా అని నేను ఈడీని, సిబిఐని, ఐటీని అడుగుతా ఉన్నా. ఇవాళ చాలా చాలా విచిత్రమైనటువంటి సంఘటన దేశంలో జరుగుతూ ఉంది. మీరు నేరం జరిగిందని మీరే చెప్పినారు, మీరే ఎంక్వైరీ చేసిరు. ప్రైమా ఫేసి ఎంక్వైరీలా మీరు ముద్దాయిలను మీరు ప్రకటించారు, సాక్ష్యాధారులను ప్రకటించారు. సాక్ష్యాధారులను తీసుకుపోయి ముద్దాయిగా చిత్రీకరించడం అనేది ఇది కక్షపూరితమా కాదా అని ఈ ప్రజానికం ఒకసారి ఆలోచించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఎక్కువ కాలం నడవది. ఇలాంటి కుతంత్రాలు, కుట్రలు కవిత గారి ఆత్మవిశ్వాసాన్ని, మనోబలాన్ని ఏమాత్రం తగ్గించలేవు. రాబోయే రోజుల లోపల ప్రజలు చైతన్యవంతులు అవుతారు. ఈ బీజేపీ పార్టీని పూర్తిగా బంగాళాఖాతంలో పారేస్తారని సందర్భంగా తెలియజేస్తూ